हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ला न्यायस्थम पथकम किंद राष्ट्र में अर्हुलैन 2011 मंदी जूनियर न्यायवादुल कोसम 1,55,000 रूपायलनु राष्ट्र प्रभुत्वं विडुदल चेयनुंदी। सीएम वैएस जगन मोहन रेड्डी गारु बुधवार सीएम क्यांप कार्यालयंलो बटन नोक्कि आ मोत्तान्नि जूनियर न्यायवादुल खातालोकि जम चेयनुन्नारु। पादयात्रलो इच्चिन हामीलो भागंगा जूनियर न्यायवादुलनु आदुकुनेंदुकु प्रभुत्वं ला न्यायस्थम पथकान्नि तीसुकोच्चिन विषयं तेलिसिंदि। ला నేస్తం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతి జూనియర్ న్యాయవాదికి నెలకు 5,000 చొప్పున 3 ఏళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు। బుధవారం చెల్లించబోయే మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 4,248 మంది న్యాయవాదులకు 3,500 అందించిన ఆర్థిక సాయం 35.40 కోట్లు। ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు 100 కోట్లతో కార్పస్ ఫండ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది। ఇందుకోసమే అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్టును ఏర్పాటు చేసింది। కోవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్ ఫండ్ నుంచి 25 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది। అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తారు। మరింత సమర్థవంతంగా పథకాన్ని మానిటర్ చేసేలా ఏకకాలంలో యువ న్యాయవాదులు పెద్ద మొత్తం సొమ్ము అందుకునే వారి అవసరాలు తీర్చుకునేందుకు మరింత ఉపయోగపడేలా ఇక నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి బటన్ నొక్కి లబ్ధి చెందేలా పథకంలో మార్పులు అయితే చేయడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, అర్హత ఉన్నవారికి అయితే ఈరోజు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది। సో మీ అకౌంట్స్లో అయితే చెక్ చేసుకోండి। అలాగే దీంట్లో కొంచెం మార్పులు అయితే జరిగాయి। ఇక నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి అమౌంట్ అనేది మనకు వస్తుంది, నెలకు ఒకసారి రాదు। ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।